నిరాశతో నిండి నిలచిన, చెప్పు, నిరాశతో నిండి నిలచిన, ఆశలతో నన్ను నింపితివే. అవును కదయ్యా, ఆశలన్నీ పోగొట్టుకుని ఒంటరిగా నిలబడ్డాను. ఇక నాకు కూడా ఆశలు ఉంటాయా? నా బ్రతుకులో కూడా ఆశలు నెరవేరతాయా? ఒంటరి దాన్నై, ఒంటరి వాడనై వీలిపోయాను కదా అనుకున్నాను. కానీ నీ ముఖమును నే చూడగానే నూతనమాయే నాశలే, నీ ముఖమును నే చూడగానే నూతనమాయే నాశలే. అగ్ని వంటి శ్రమలైనా ఆరిపోయే నా ఎదుట. అవునయ్యా, యెషయా, అగ్ని వంటి శ్రమలైనా ఆరిపోయే నా ఎదుట ఆత్మీయుడా, ఇది నీ త్యాగము. నా వల్లనే అవుతాయా ఆరిపో చేయటానికి? నా వలనేమవుతాయా అగ్ని ఆరిపోటానికి? ఆత్మీయుడా, ఇది నీ త్యాగము, నీ మహిమార్థము. అందరం చెబుదాం, విజయం నీదే. ఆత్మీయుడా, ఇది నీ విజయము, నీ మహిమార్థము. చెప్తావా? చెయ్యి. ఆరాధనా స్తుతి, ఆరాధనా నొరార గట్టిగా గట్టిగా. అవునయ్యా, అవునయ్యా, స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా, ఆరాధనా అయ్యా, స్తుతి ఆరాధనా. చెబుదామా? నాకున్న స్థితిని చూచి నా వైపు నీవు చూచితివే. నా స్థితిని చూచి, ఎవరు నా వైపు చూడకుండా దాటి వెళ్ళిపోయారయ్యా, దారిలో రోడ్డున గాయపరచబడి పడిపోయిన అది సమరీయుళ్ళలాగా మిగిలిపోయానయ్యా. యెరూషలేము నుండి ఎరుకోకు దిగిపోయి దొంగల చేతిలో చిక్కి గాయాలపాలై ఆ స్థితిలో పడిపోయితే నా వైపు నీవు చూచితివే. ఏ స్థితికైనా చాలిన వాడవై నేను స్థితిలోనికి దిగి వచ్చితివే. కోటాను కోట్ల స్థుతుల మధ్య ఆరాధించబడుతున్నాను ఎక్కడ, వేల కొలది పరిశుద్ధుల స్థుతుల మీద సింహాసనాన్ని స్థాపించిన నువ్వెక్కడ, పాపంలో మగ్గి చస్తున్న నేనెక్కడ. ఏ స్థితికైనా చాలిన వాడవై నేను స్థితిలోని దిగి వచ్చితివే. మోడు మారిన బ్రతుక
గురిల్చే నీ వలనే అయ్యా మోడు మారిన బ్రతుకు ఇక చిగురించదనుకోని ఇక మొత్తైపోయిందనుకున్నాను చిగురిల్చేనివలనే సాత్వికుడా ఇది నీ త్యాగము అందరూ చెబుదాం సాత్వికుడా ఇది నీ త్యాగము అది నా భాగ్యము సాత్వికుడా ఇది నీ త్యాగము అది నా భాగ్యము అవునయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా